2023-24 వాతావరణ మార్పుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటలకు ఉపయోగించే విధానాల గురించి మనకి వివరించేందుకు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం ఎంతో చేస్తున్నారు. ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి గురించి నిర్మూలన గురించి ఎన్నో వివరిస్తున్నారు. వాటి వాళ్ళ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఎన్టీఆర్ జిల్లా రైతు సోదరులందరికీ కూడా డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం తరఫున హృదయపూర్వం నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎం రాజనరసింహ. నేను ఇక్కడ వాతావరణ విభాగంలో దామో ప్రాజెక్ట్ కింద పనిచేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి తొలకరి వర్షాలకు ఈ ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా, అంటే మనకి ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి మనకి ఈ ఎల్నినో ప్రభావం అనేది ఉంటుంది. ఈ ప్రభావం ఉన్నప్పుడు మనకి వర్షాలు తక్కువగా నమోదవటము ఎక్కువగా గమనించడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మనకి ఎన్టీఆర్ జిల్లాలో 190.7 మిల్లీమీటర్ల గాను ప్రస్తుతానికి కేవలం మనకి 140.6 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. మనకి 20 నుంచి 25% లోటు వర్షపాతం అనేది మనకి జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో కూడా నమోదవడం జరిగింది. ఈ వర్షాభావాల పరిస్థితుల్లో మనము ప్రధాన పంటలైనటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి వరి, అలాగే కొన్ని మండలాల్లో అపరాలు ఉన్నటువంటి మినుము, పెసర, కంది, అలాగే ఉద్యాన పంటలైనటువంటి ఈ మిరప సాగును ఎక్కువగా జిల్లా రైతాంగం సాగు చేస్తూ ఉంటారు. ఏదేమైనా ఈ ఎన్టీఆర్ జిల్లాలో రైతులు 70% మరి వర్షాధారంగానే సాగు చేయడం మనకి గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ వర్షాభావాల పరిస్థితులు, అంటే బెట్ట పరిస్థితులు, ఇలాంటి పొడి వాతావరణం ఉన్నప్పుడు వివిధ పంటల్లో వచ్చేటువంటి చీడపీడలు, లేకపోతే వర్షాలు తక్కువగా పడుతున్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, మనకి ప్రధానంగా వాణిజ్య పంటలైనటువంటి ప్రత్తిలో ఇలాంటి వర్షాభావ, అంటే వర్ష లోటు ఎక్కువగా గమనించినప్పుడు మనకి ఈ ఎరువులు పైపాటుగా వేసుకోవటము, అలాగే గడ్డి మందు ఎక్కువగా మనకి ప్రత్తిలో గమనించేటువంటి ప్రధాన సమస్య మనకి కలుపు. ఈ కలుపు నిర్మూలన కోసము పైపాటుగా మనం ఈ బెట్ట పరిస్థితుల్లో కలుపు నివారణ కోసం గడ్డి మందులు కూడా పిచికారీ చేసుకోకూడదు. అలాగే మనకి వరిలో అయితే మనకి ఇలాంటి పరిస్థితుల్లో మనకి కొంత నారుమడిలో ఉన్నటువంటి దశలో మనకి ఎక్కువగా మనకి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఈ కాండం దొచ్చు పురుగు సమస్య కూడా అధికంగా వస్తుంది. కాబట్టి ఈ కాండం దొచ్చు పురుగు సమస్య నివారణకు మనకి 3 గ్రాముల కార్బోఫిరన్ 3G గుడితలో 1 సెంటు నారుమడికి 160 గ్రాములు వేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. ఇక పెసర మినుము మనకి జూన్ 2వ పక్షంలో రైతులు ఎక్కువగా విత్తుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకి 25 నుంచి 30 రోజుల దశలో ఉంది. ఈ దశలో మనకి ఇప్పుడున్నటువంటి ఏర్పడుతున్నటువంటి బెట్ట పరిస్థితుల్లో మనకి కొంత తెల్లదోమ, అలాగే తామర పురుగులు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు మనకి 1.5 ML థయోమిథాక్సామ్ అనేటువంటి మందుని 1 లీటర్ నీటి కలుపు పిచికారీ చేసుకుంటే నివారించుకోవచ్చు. ఇక మనము చేసుకున్నటువంటి ఈ బెట్ట పరిస్థితులకు ఆల్టర్నేట్ క్రాప్స్, అంటే వివిధ ఈ పంటలనే కాకుండా మనకి రైతు సోదరులు మిగిలిన పంటలు ఏవే విత్తుకోవచ్చు అనేది కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఇంకా మనకి జొన్న కానీ, అలాగే నువ్వు పంట కానీ, లేదంటే సజ్జ, రాగి మొదలైనటువంటి ఈ బెట్ట పరిస్థితులను కొంతమేరకు తట్టుకునే విధంగా, అలాగే తక్కువ నీటి సామర్థ్యంతో పెరిగేటువంటి పంటలను కూడా మనము ఈ జిల్లా రైతులు విత్తుకునేందుకు అవకాశం ఉంది. ఇంకా మేము లేదా కంది, మిర్చి వేసుకుంటే అనుకుంటే రైతులకు కేవీకే గరికపడతారు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక రకాలకు వెళ్లకుండా స్వల్పకాలిక రకాలైనటువంటి వంగడాలను ఉంచుకొని రైతులు ఒప్పుకున్నట్లయితే ఇంకొక 10 నుంచి 15 రోజుల వరకు కూడా మనకి సమయం ఉంది. కాబట్టి రైతులు ఈ వర్షాలు సమయానుకూలంగా ఉన్నాయా లేదా తెలుసుకొని మరి విత్తనాలను భూమిలో విత్తుకున్నట్లయితే మంచి కనీస దిగుబడి అనేది ఆ పొలం నుంచి రైతులు గ్రహించేందుకు అవకాశం ఉంటుంది. ఇక మనకి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనకి నువ్వు పంట, అలాగే సజ్జ, రాగి, కొర్ర, ఈ మొదలైనటువంటి పంటలను కూడా ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. మనకి ప్రైవేట్లో దొరికేటువంటి వంగడాలను కానీ, లేకపోతే మనకి ఆచార్య ఇంజనీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిలీజ్ చేసినటువంటి వంగడాల్లో ఏదో ఒకటి నిర్ధారించుకుని రైతులు విత్తుకున్నట్లయితే మంచి నాణ్యమైనటువంటి దిగుబడులు ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడి అధిక దిగుబడిని సాధించేందుకు అవకాశం ఉంటుంది.